బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చిన కేసీఆర్ కి తగిన గుణపాఠం చెప్పాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి అన్నారు. శనివారం మిర్దొడ్డి మండలం పెద్ద చెప్పాల శివారులో మీడియా సమావేశం నిర్వహించారు. అయ్యా అమ్మ, మీకు ఈ పథకం ఎట్లొచ్చింది? ఉదాహరణకు మీకు పెన్షన్లు ఎట్లొచ్చినాయి? ఉదాహరణకు మీకు ఆ రోజు 22 కార్యక్రమాలు ఉండేది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, తర్వాత రోషయ్య గారు కానీ, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇక్కడి ప్రజలు ఒకటే చెప్తున్నారు, మాకు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంద్రమత్ పథకాల ద్వారా వచ్చిన పథకాలే కానీ టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చెప్పడం వరకే ఇంతవరకు వాళ్ళు చూపించింది ఏది లేదు. ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, పెన్షన్లు టైంకు రావడం లేదు, ఏ పథకాలు కూడా కేవలం చూపించడానికి పత్రికలలో చూపించడానికే చేస్తున్నారు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ లేదు. ఎల్ఆర్ఎస్ అంటున్నారు, ఎల్ఆర్ఎస్ ప్రజలు అక్కడ వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ముందే ఎన్నికల కన్నా ముందే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎల్ఆర్ఎస్ స్కీమ్ను మేము రద్దు చేస్తామని ఆల్రెడీ చెప్పారు.